క్రీస్తునందు దేవుని ప్రియులకందరికీ శుభమని చెప్పుచు ఎడారిలో సెలయేర్లు శ్రీమతి చార్లెస్ ఈ కౌమన్ గారి అనుదిన దైవ ధ్యానాలకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాము. రండి, నేటి ఆగస్టు నెల 22వ తేదీ ధ్యానాన్ని విందాం. కడమ వారిలో కొందరు పలకల మీదను, కొందరు ఓడ చెక్కల మీదను పోవలననియు ఆజ్ఞాపించెను. ఇలాగు అందరూ తప్పించుకుని దరి చేరిరి. ఈ మాటలు పరిశుద్ధ గ్రంథములో, నూతన నిబంధన గ్రంథములో అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయము 44వ వచనం బట్టి మనం గమనించగలం. మానవ జీవిత కథలో విశ్వాసపు వెలుగు నీడలన్నీ పౌలు చేసిన ఈ తుది ప్రయాణపు జయాపజయాల్లో ప్రతిబింబిస్తుంటాయి. ఈ అద్భుత గాథలోని విశేషం ఏమిటంటే, ఇందులో ఎవరైనా ఇబ్బందులన్నిటిలో దేవుని అదృశ్య హస్తపు ఛాయలు అల్లుకుపోయి కనిపిస్తూ ఉంటాయి. విశ్వాసపు దారి అంతా పూలబాట అని అందరూ సామాన్యంగా అనుకుంటారు. దేవుడు తన జనుల జీవిత విధానాలలో జోక్యం కల్పించుకొని వారిని బాధల దశలో నుండి అద్భుతమైన రీతిలో పైకెత్తి తప్పిస్తాడనుకుంటారు. కానీ వాస్తవం దీనికి వ్యతిరేకంగా ఉంటుంది. హేబేలు దగ్గర నుండి నిన్న మొన్నటి హతసాక్షి వరకు ఆ సాక్షి సమూహ మేఘమంతటినీ పరిశీలించి చూస్తే వాళ్ళ జీవితాలు కష్టసుఖాల కావడి కుండలే. విశ్వాసి బాధలను అనుభవిస్తూ కూడా ఆత్మలో కృంగిపోడు అనటానికి పౌలు అందరికంటే మంచి ఉదాహరణ. దమస్కులో అతడు ఇచ్చిన సాక్ష్యం మూలంగా అతన్ని బంధించేవాళ్లు తరుముకొస్తే తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి పారిపోవలసి వచ్చింది. అయితే ఆ పరిశుద్ధుడైన అపోస్తలుణ్ణి శత్రువుల నుండి తప్పించడానికి అగ్నితో, ఉరుములతో పరలోకపు రథాల సమూహం దిగిరాలేదు. అతన్ని బుట్టలో పెట్టి కిటికీలో గుండా దమస్కు గోడ క్రిందికి దించి పారిపోవడానికి అక్కడి విశ్వాసులు సహాయం చేయవలసి వచ్చింది. పాత బట్టలు వేసుకునే బుట్టలో కూరగాయల్లాగానో, మురికి బట్టల్లాగానో ఆ క్రీస్తు సేవకుణ్ణి బుట్టలో పెట్టి కిటికీలో గుండా దించి లజ్జాకరమైన పరిస్థితుల్లో శత్రువుల ద్వేషాన్ని తప్పించుకునేందుకు పంపించేయాల్సి వచ్చింది. పౌలు ఒంటరిగా చీకటి కూపాల్లో నెల తరబడి ఉన్నాడు. తాను ఆశతో ఎదురుచూసిన సమయాల గురించి, ఉపవాసాల గురించి స్నేహితులు ఏకాకిని చేసి వెళ్ళిపోవడాలు, క్రూరమైన దెబ్బలు తినటము, వీటన్నిటి గురించి అతడు చెప్పాడు. ఇక్కడైతే దేవుడు క్షేమంగా గమ్యానికి చేరుస్తానని ప్రమాణం చేసిన తర్వాత కూడా ఆ తుఫాను రేగిన సముద్రంలో కొట్టుకుపోవలసి వచ్చింది. చంపేయాలని చూస్తున్న సైనికులను జాగ్రత్తగా కనిపెట్టి చూడవలసి వచ్చింది. చివరికి ఆ వాడలో నుండి బయటపడే సమయం వచ్చినప్పుడు ఆ మహాత్ముడిని తీసుకువెళ్ళటానికి ఏ నావా అందుబాటులో లేదు. ఎగసి పడుతున్న అలలను నిమ్మళింపజేయడానికి ఏ దేవత ఆ నీటి మీద నడిచి రాలేదు. అద్భుత కార్యాలు, సూచనలు ఏమీ జరగలేదు. కానీ ఒకడు తేలుతున్న కొయ్య దుంగను, మరొకడు విరిగిపోయిన చెక్క పలకను పట్టుకొని ఒడ్డుకి చేరవలసి వచ్చింది. ఏమీ దొరికిన వాళ్ళు పళ్ళ బిగువున ఈదుకుంటూ పోవలసి వచ్చింది. మన జీవితాలలో కూడా దేవుడు వ్యవహరించే విధానం ఇదే. దైనందిన జీవితంలో సాధారణంగా ఎదురయ్యే సమస్యలతో సతమతమయ్యే ప్రజలకి సహాయ సువార్త ఇదే. అనుదిన సమస్యలకు ఆచరణయోగ్యమైన విధానం ఇదే. దేవుని వాగ్దానాలు, దేవుని లీలలు మనలను దినదినము మనకెదురయ్యే సామాన్యమైన ఇబ్బందుల పరిధి నుండి బయటికి తీసుకురావు. ఎందుకంటే ఈ ఇబ్బందుల వల్లనే మన విశ్వాసం పరిపక్వమయ్యేది. దేవుడు మన అనుదిన జీవితపు అనుభవాల అల్లికలోనే తన ప్రేమ కృపల పసిడి దారాలను పెనవేస్తుంటాడు. మరొకసారి చెప్పుకుందాం రండి, దేవుని వాగ్దానాలు, దేవుని లీలలు మనలను దినదినము మనకెదురయ్యే సామాన్యమైన ఇబ్బందుల పరిధి నుండి బయటికి తీసుకురావు. ఎందుకంటే ఈ ఇబ్బందుల వల్లనే
మన విశ్వాసం పరిపక్వమయ్యేది. దేవుడు మన అనుదిన జీవితపు అనుభవాల అల్లికలోనే తన ప్రేమ కృపల పసిడి దారాలను పెనవేస్తుంటాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా కనికరం ఈ అనుదిన ధ్యానాలు వింటున్న మన అందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ నిరంతరం తోడయ్యుండునుగాక. ఆమెన్. మన ప్రభువైన క్రీస్తు యేసుని సేవలో మీ సహోదరుడు శ్రీనివాస్ డేవిడ్ మరియు కుటుంబ సభ్యులు.